నమస్కారం అండి నమస్తే తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో కృషి చేసినటువంటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం దాదాపు అసాధ్యం దానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రజల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది నిజంగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచే పరిస్థితి లేదంటారా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి బాధపడే వ్యక్తిలో అతను కూడా ఒకడు ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకంటే నా మూలాన ఒక రాష్ట్రం డెవలప్కి ఆగిపోయింది సో క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం అయ్యింది అనే బాధ ఖచ్చితంగా ఆయనకు కూడా ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఐపాక్ అనే టీం పెట్టింది కూడా ఆయనే సో అది కంటిన్యూ అయితే అవుతుంది సో వాళ్ళు చేసే సర్వేలేనే కానివ్వండి ఆ ఐపాక్ నుంచి ఆయనకు వచ్చిన సమాచారం అవ్వచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది అయితే ఆయనకి స్పష్టంగా ఒక అవగాహన అయితే ఉంది ఆయన గతంలో కూడా చెప్పాడు ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది కూడా ఇంకోటి ఉంది ఆయన ఓన్లీ సంక్షేమాలు అనుకుంటున్నాడు అప్పు తెచ్చి పంచుతున్నాడు కానీ అభివృద్ధి కనపడటం లేదు అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అని అన్నాడు అది ఖచ్చితంగా నిజమే కదా ఎక్కడ అభివృద్ధి కనపడింది ఏం చేశాడు అభివృద్ధి అంటూ ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ ఏదంటే చెప్పుకోలేకపోయాము యువతకి ఏమైనా చేశాడా ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా ఉందా అది కూడా ఈయన అడుగు పెట్టిన వేళ విషయం కానీ ఆయనే ఆయన చేజేతులారా ఆయన తీసేశాడు యువతకి చదువుకునే అవకాశాలు లేకుండా చేశాడు ఒక కంపెనీలు వచ్చే అవకాశం ఉందా ఉన్న కంపెనీలనే పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నాడు ఒక్కొక్క ఇప్పుడు గల జయదేవి గారి కంపెనీ తీసుకుంటే పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే కంపెనీని తెలంగాణ స్టేట్కి పంపాడు పక్క రాష్ట్రానికి అంటే ఆయన ఎక్కడ కూడా డెవలప్మెంట్ గురించి ఉన్న వాళ్ళని కూడా తరిమేస్తా ఇంకా నువ్వు తీసుకొచ్చే కంపెనీల కదా దేవుడేరు వాళ్ళనే తరిమేశాడు ఎక్కడికక్కడ కూడా డెవలప్మెంట్ లేదు రాజధాని లేదు స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పి మాట చెప్పాడు కడపలో స్టీల్ ప్లాంట్ నేను తీసుకొస్తాను అన్నాడు అది లేదు పోలవరం అన్నాడు లేదు ఆయన చెప్పిన స్కీమ్లు ఏమైనా అన్ని పాటి ఎక్కడైనా పాటించాడంటే అది లేదు నేను లిక్కర్ మా అనిపిస్తాను అందులేని ఈ రాష్ట్రం చేస్తాను అన్నాడు మద్యం లేని రాష్ట్రంగా చేస్తాను ఏపీని అన్నాడు కానీ ఈయన వచ్చిన తర్వాత ఇంకా సొంత బ్రాండ్లు పెట్టి ఇంకా ప్రజల దగ్గర ఎక్కువ సొమ్ములు తీసుకోవటమే కానివ్వండి దాన్ని కూడా రేటు పెంచడమే కానివ్వండి దానిలో డిజిటల్ మనీ ప్రతిదానికి ఈరోజు పది రూపాయలకైనా కూడా కూరగాయలు అమ్మే వాళ్ళైనా డిజిటల్ మనీ పెడుతున్నారు ప్రతి చోట డిజిటల్ మనీ పనిచేస్తున్నా కూడా మందుకు మటుకు డిజిటల్ అనేది కూడా లేదు క్యాష్ పెట్టాలి తీసుకోవాలి అంటే దీనిలో ఎంత ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు మనకు కనపడ తెలుస్తుంది అంటే రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు అనేది ఇక్కడ కనపడుతూనే ఉంది రేపు పొద్దున ఇదంతా అప్పులు చేసిన అప్పులకి ఏంటి రాష్ట్రంలో ఏదైనా నువ్వు చేసిన అప్పులకి ఏదైనా కంపెనీలు కట్టావా ఏదైనా డెవలప్మెంట్కి వెళ్ళిందా ఏమీ లేదు కదా అసలు పోలవరంలో ఏమైనా చేయగలిగావా అంటే నువ్వు వెళ్ళి పోలవరంకి వెళ్ళి ఏదైనా వాళ్ళని నిధులు అడగాలో పోలవరం కంప్లీట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలంటే భయం ఎందుకు భయము నీ కేసు బా తిరగదోడతారు సో నువ్వు కామ్గా అలా కూర్చో నీకు కావాలంటే ఫండ్స్ తీసుకో నువ్వు పంచుకో ఇంతే మించి ఆయన నోరెత్తి మాట్లాడేదానికి లేదు ఎందుకంటే చుట్టూ కేసులు ఎప్పుడు జైలుకెళ్లాలో తెలియదు ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని సీఎం చేసిన దానికి ఆయన మాట్లాడలేడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ రకమైన డెవలప్మెంట్ గురించి సెంట్రల్తో వెళ్ళి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఆ సీట్లో కూర్చున్నప్పుడు మనం వెళ్ళి ఏమైనా ఎవరైనా డిమాండ్ చేసో మాకు రాష్ట్రానికి ఇది కావాలని ఫైట్ చేయగలిగే వాళ్ళు ఎలా ఉండాలి నిజాయితీ పరులయి ఉండాలి సో వాళ్ళ వెనకాలే సవా లక్ష గోతులు పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళు లెక్క చేయరు నువ్వు నోరెత్తితే నీ వెనకాల నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటారు ఇంకా ఏమీ మాట్లాడే ఛాన్స్ ఉండదు తిరిగి ఆ ఏపీకి వచ్చి రావటం ఇక్కడ డ్రగ్సే కానివ్వండి గంజాయి కానివ్వండి ఇవన్నీ కూడా సర్వేలలో తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు చెప్తున్నారు కదా అన్ని చేసిన సర్వేలు అన్నీ కూడా ఏమంటున్నాయి ఎన్డీఏ కన్ కంపల్సరీ మొ ఇండియాలో అయితే రూల్ చేస్తుంది సో తెలుగుదేశం పార్టీ అయితే ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు కదా సో ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ గారికి కూడా అలాంటి ఇది అయితే ఖచ్చితంగా ఆయనకి కూడా ఆయన పెట్టిన ఐపాకే కానివ్వండి ఆ సమాచారమే కానివ్వండి ఖచ్చితంగా ఆయనకి అది తెలిసే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారితో చేతులు కలిపాడు కాబట్టి ఆయన ఎలాంటి విమర్శలు చేస్తున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నూట యాభై సీట్లు తగ్గకుండా గెలుస్తాడని చెప్పి వైసీపీ చెబుతుంది ఏమంటారు ప్రశాంత్ కిషోర్ గారు అవసరమైతే తెలుగుదేశంకి లేదు ఎందుకంటే ప్ర ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలకు తెలుస్తుంది డెవలప్మెంట్ కావాలని ఇప్పుడు ఎక్కడైనా బయట వెళ్తే చెప్పుకోవటానికి ఏ స్టేట్ అని చెప్పుకోవటానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఏపీ అని చెప్పుకుంటే ఏపీలో ఏ రాష్ట్ర మీ క్యాపిటల్ సిటీ ఏదంటే చెప్పుకునే అవకాశం లేదు అదే అక్కడ చదువుకునే పిల్లలు రేపు సబ్జెక్ట్లో ఏమి రాస్తారో కూడా తెలియదు ఇప్పుడు పిల్లల్ని అడుగుతారు మీ క్యాపిటల్ సిటీ ఏది ఏపీ కంటే ఏం చెప్తారో కూడా తెలియదు ఎందుకంటే ఎక్కడ లేదు మూడు రాజధానులు మూడు రాజధానులు ఏంటి ఎక్కడ ప్రపంచంలో లేన ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారికి తెలియదా ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా అన్ని రాష్ట్రాల్లోని ఆయన పర్యవేక్షించినప్పుడు ఏపీలో పరిస్థితి ఎలా ఉంది ఏపీ ఎంత దారుణంగా దిగజారిపోయింది ఏపీలో సోర్సెస్ ఏమీ లేకుండా పోయింది అంటే డెవలప్మెంట్కి సోర్సెస్ లేకుండా చేశాడు ఇవన్నీ కూడా అంటే డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఇండియాలో ఎక్కడ బయటపడిన దాని మూలం వచ్చి వైజాగ్ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అందరికీ అనిపిస్తుంది కదా మనకేంటి ఎవరికైనా మనకు అనిపించేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత వెనకబడిపోయాం రాష్ట్రం ఎంత దివాలా తీసింది అనేది ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది అదే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారే కానీ ప్రశాంత్ కిషోర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయనతో వర్క్ చేయించాల్సిన అవసరం లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి నలభై రెండు సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఎన్నో ఎలక్షన్స్ చూశారు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ ఎలక్షన్స్ ఆయన వెళ్ళట్లేదు ఆయనకున్న అనుభవం ఆయనకున్న ఇదే కానివ్వండి ఎప్పుడు ఆయనకి ఆయనకు ఒక విజనరీ లీడరు ఆయన ఖచ్చితంగా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు అందరిలాగా ఎవరైనా పెట్టుకొని నడిపించి సహాయం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత అనుకున్న ముఖ్యమంత్రి లేకుండా ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నాడు సో అది ఆయనకి బాగా చేటు చేస్తుంది అంటే మోనార్క్ లాగా అంటే ఏం చేశాడని ఆయన మోనార్క్ లాగా అంటే మనకు ప్రతిదీ కనపడుతుంది కదా ఆయన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలంటే హెలికాప్టర్ ఎక్కుతాడు ఆయనని ఎవరు వచ్చిన చూస్తే ఆయన దిష్టి కొడతారా లేకుంటే వాళ్ళు ఎవరైనా కొడతారని భయపడతాడా తెలియదు కానీ పరదాలు వేసుకొని వెళ్తాడు ఇవన్నీ ఎవరు చేస్తారు ఆయన ఎక్కువ తాడేపల్లిలో ఉంటాడా సెక్రటరియట్కి రోజు వెళ్తాడా అవసరం లేదు ఆయన తాడేపల్లిలోనే ఉంటాడు ఇంట్లో కూర్చొని చేస్తాడు సో ఆయన వెళ్ళాలనుకున్న చోటకి ఎంత ఆయన ఇప్పుడు తిరుమల సెట్టింగ్ వేస్తాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నాడు ఆయన విదేశాలు వెళ్ళాలంటే వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఇవన్నీ ఎలా ఆయన ఓన్లీ రాచరికం లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన ఎవరికో గాలి సార్ నెట్టే అటు తీసుకొచ్చాడు దానిలో ఎప్పుడు వంద రూపాయలు తెచ్చాడు అనుకోండి అప్పు ఎనభై రూపాయలు ఆయన సొంతానికి వేసుకుంటాడు ఇరవై రూపాయలు పంచుతాడు ఈ పంచిన దాన్ని ఏమని చెప్తున్నాడు నేను సంక్షేమ పథకాలని అమలు చేశానని చెప్తున్నాడు కానీ తెచ్చినప్పుడు ఎంతుంది అక్కడ పంచింది ఎంతుంది సో ఇవన్నీ లెక్కలు చూసుకుంటే తెలుస్తాయి కదా సో ఇవన్నీ ఇంకా సామాన్య ప్రజల వరకు ఇంకా చేరలేదు కాబట్టి కొంచెం ఆయన సంక్షేమం అని చెప్పుకుంటున్నాడు అది కూడా ఇప్పుడు తెలుసుకున్నారు సో గతంలో అది తెలియక పా ఇది సంక్షేమం అని ఏదో చెప్తున్నాడే కానీ సంక్షేమం అనుకుంటే నువ్వు నలభై ఐదేళ్లకే ఫెన్షన్ ఇస్తారన్నావు ఎందుకు మాట దాటావు నలభై ఐదు సంవత్సరాలకి మహిళలకు అందరికీ అక్కమ్ చెల్లెలమ్మలకి పాపం పని చేసుకోలేరు బోన్స్ ఇక్క ఎన్ని స్టోరీ చెప్పాడు డాక్టర్ లాగా మహిళలకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సో నలభై ఐదేళ్లకే భారతీ గారు కూడా అదే చెప్పారు ఎందుకు ఫంక్షన్ ఇవ్వలేకపోయా అంటే ఓట్లు వేయించుకునే వరకు ఒకటి వేసిన తర్వాత మీతో పని ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఓట్లు అడగాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడే కానీ మధ్యలో ఎప్పుడూ కూడా ఆయన పాదయాత్రలో వెళ్ళినప్పుడు తడ ముద్దులు పెట్టటమే కానివ్వండి దగ్గరకు తీసుకోవటం కానీ అన్నీ చేశాడు కానీ ఎప్పుడైనా కూడా వరదలు వచ్చినప్పుడే కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళటమే కానివ్వండి ఎక్కడైనా దగ్గరగా ఎక్కడైనా ప్రజలతో కనపడ్డా సీఎం అయ్యాక కనపడడం లేదంటే ఓన్లీ లాగా ఒక ఏంటో నేను రాజునన్న ఫీలింగ్లో ఉన్నారు సో ప్రజల దగ్గరికి దగ్గరగా వెళ్ళిన ఈ ఐదేళ్లలో మనం ఎక్కడా చూడలేదు ఆయన సీఎంగా దగ్గరగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి కాదు సో ఖచ్చితంగా ప్రజలకు కూడా అనిపిస్తుంది కదా అదే ఎలక్షన్ అంటే పాదయాత్రల టైం ఎంత దగ్గరగా ఉన్నాడు సో సీఎం అయిన తర్వాత ఎలా ఉన్నాడు అనేది బెరేజ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి తగిన ఇది అయితే రిజల్ట్స్ అయితే చెప్తుంది